Hi friends, Love and Love Telugu ki swagatham andi. So, ee video lo nenu na workspace door ledante home office desk door ni choinchabothunanu. So, ee place lo nenandi nenu rojantha spend chesedi. Mariyu na room lo idi second favorite place andi. First place vachesi na bed, kani dani chala miss avuthunanu ippatlo. Actually, ee video shoot chesesi chala rojule ayindi. Endukante appudu chala mandi intlo nunchi work chesevaru kadandi. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను అప్పుడు షూట్ చేశాను మరియు ఈ వీడియో వచ్చేసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకున్నాను కానీ కొన్ని క్రిటికల్ రీజన్స్ వల్ల దీన్ని అప్లోడ్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు కూడా ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందా అనేసి నేను షేర్ చేస్తున్నాను అలా హెల్ప్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సో నేను ఇక్కడ 3 పోర్షన్స్లో డివైడ్ చేస్తున్నాను ఒకటి టేబుల్ పోర్షన్ ఇంకొకటి వాల్ పోర్షన్ ఇంకొకటి ఏంటంటే టేబుల్ కింద పోర్షన్ सो टेबल नुंची स्टार्ट चेस्तामंडी सो लैपटॉप नुंची स्टार्ट चेद्दाम सो ई लैपटॉप नी नेनु आल्मोस्ट अन्नीटिकी यूज चेस्तानु लाइक कंटेंट प्लान चेयडानिकी एडिट चेयडानिकी कंटेंट क्रिएट चेयडानिकी आल्मोस्ट अन्नीटिकी दीन्ने यूज चेस्तानु सो इप्पुडु टेबल दी राइट वॉल कॉर्नर लो नेनु वच्चेसी डेली प्लानिंग एसेंशियल्स नी इक्कड प्लेस चेस्तानु అంటే ప్లానర్ నా ట్రాకర్స్ జర్నల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇది వచ్చేసి పెన్ హోల్డర్ అండి దీంట్లో మార్కర్స్ హైలైటర్ పెన్సిల్స్ మరియు సిజర్స్ ఇంకా అలాంటి స్టఫ్స్ అన్ని ప్లేస్ చేశాను సో ఇప్పుడు మీకు ఒక ఫన్నీ వియర్డ్ మరియు ఒక యూస్ఫుల్ ట్రిక్ని చూపించబోతున్నాను అదేంటంటే ఇక్కడ చూడండి దీంట్లో నేను డబుల్ సైడెడ్ టేప్ మరియు ఇంకొక ప్యాకింగ్ టేప్ని ప్లేస్ చేశాను జస్ట్ స్పేస్ని యూస్ చేసుకోవడానికి అంతే సో ఇప్పుడు ఈ రెడ్ ట్రేకి మూవ్ అవుదాం దీంట్లో అన్ని స్టేషనరీ స్టఫ్స్ని ప్లేస్ చేశాను సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది స్కెచెస్ కలర్ పెన్సిల్ క్రేయాన్ టేప్ సో ఈ స్మాల్ క్యూట్ బౌల్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూ ప్లేస్ చేశాను మరియు హాట్ స్పాట్ కొన్ని పెన్ డ్రైవ్స్ మరియు యూస్ చేయని ఎరేజర్ ప్లేస్ చేశాను మరియు ఈ చిన్ని ఎల్లో ట్రేలో ఎరేజర్ మరియు పెన్సిల్ టాప్ అని ప్లేస్ చేశాను ఇది స్మాల్ స్టేపుల్ మెషిన్ కొన్ని ఎక్స్ట్రా స్టేపుల్ పిన్స్ మరియు ఇది వచ్చేసి పంచింగ్ మెషిన్ అండి మరియు డిఫరెంట్ టైప్స్లో ఉన్న టేప్స్ కొన్ని బిగ్ స్టేపుల్ మెషిన్స్ మరి ఒక చిన్న టేప్ కట్టర్ ఇప్పుడు ఈ బ్లాక్ ఆర్గనైజర్లో ఏముందో చూద్దాం దీంట్లో కొన్ని పేపర్ క్లిప్స్ ఫైల్ ట్యాగ్ రబ్బర్ బ్యాండ్స్ మరియు కొన్ని బాల్ పెన్స్ని ప్లేస్ చేశాను సో ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ మార్కరింగ్స్ అండి మరియు ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ గ్లూస్ ఇది వచ్చేసి నోటీస్ బోర్డ్ పెన్స్ అండి దీన్ని నా డిఐవై నోటీస్ బోర్డ్కి యూస్ చేస్తాను మీరే చూడవచ్చు ఆల్మోస్ట్ అన్నీ యూస్ చేసేసాను సో దీంతో ఈ రెడ్ ట్రే కంప్లీట్ అవుతుందండి సో ఈ బ్లూ బాక్స్ వచ్చేసి ఇన్ఫో బాక్స్ స్లాష్ బోరింగ్ బాక్స్ లేదా డౌట్ బాక్స్ అని కూడా చెప్పవచ్చు దీని గురించి సెపరేట్గా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి నా స్పెక్టికల్ బాక్స్ సో టేబుల్ లెఫ్ట్ సైడ్లో 2 మొబైల్స్ని ప్లేస్ చేశాను ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ నేను యూజ్ చేస్తూనే ఉంటాను ఇది వచ్చేసి నా వాటర్ బాటిల్ అండి ఎందుకంటే మనల్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి కదా అందుకే చూస్తూ ఉంటే వాటర్ తాగుతాను కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశానన్నమాట సో ఇప్పుడు వాల్ పోర్షన్కి మూవ్ అవుదాం సో ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ లేదా హెడ్సెట్ మరియు మైక్ దీన్ని ఒక వాల్ హుక్ హెల్ప్తో హ్యాంగ్ చేశాను దానికి పైన డిఐవై నోటీస్ బోర్డ్ అండి ఇది వచ్చేసి 2018లో చేశాను అనుకుంటా సో దీని గురించి డిఐవై కావాలంటే కూడా కామెంట్ చేయండి ఇది నా విజన్ బోర్డ్లా కూడా వర్క్ చేస్తుంది హానెస్ట్గా చెప్పాలంటే ఇది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది ఈ నోటీస్ బోర్డులో మీరు మాక్సిమం అక్రోనమ్స్ని చూడొచ్చు అవేంటంటే కొన్ని వర్డ్స్ది ఫస్ట్ లెటర్ తీసుకుని ప్లేస్ చేశాను ఎందుకంటే అవేంటి అనేది కొన్ని రివీల్ చేయలేను కానీ నేను కూడా అదేంటని మర్చిపోతాను దాని గురించి నేను సెపరేట్ బుక్కే మెయింటైన్ చేస్తాను సో ఇది వచ్చేసి డిఐవై వాల్ డెకార్ అండి ఇదేం చెప్తుందంటే గో బ్లైండ్ విత్ యువర్ హార్ట్ అని సో ఈ డిఐవైని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను
మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే డిస్క్రిప్షన్ని కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఛార్జింగ్ కేబుల్స్ అండి సో ఇప్పుడు లెఫ్ట్ టాప్ కార్నర్ లో ఈ డిఐవై లామినేటెడ్ షీట్ మీద కోట్ ఆఫ్ ద డే రాసాను సో ఇది వచ్చేసి నేను డిజిటల్ షాప్లో చేయించుకున్నాను ఇది చాలా సింపుల్ అండి లామినేషన్ షీట్స్ మధ్య వైట్ పేపర్ని ప్లేస్ చేస్తే వాళ్ళు లామినేట్ చేసిస్తారు అంతే దాన్ని డబుల్ సైడెడ్ టేప్ హెల్ప్ తీసుకొని స్టిక్ చేశాను అంతే సో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ని నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సో జస్ట్ దానికి కింద ఇంకొక డిఐవై లామినేటెడ్ షీట్ ఉంది అది కూడా సేమ్ ప్రాసెస్లోనే చేశాను కానీ వైట్ పేపర్ మాత్రం ప్లేస్ చేయలేదు సో దీన్ని నా టు డూ లిస్ట్ లేదంటే డైలీ టాస్క్ రాయడానికి యూజ్ చేశాను దీన్ని కూడా డబుల్ సైడెడ్ టేప్ హెల్ప్ తీసుకుని స్టిక్ చేశాను సో ఈ చైన్ అండి నేను యూజ్ చేసేది ఇది నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది మరియు ఈ కలర్ వచ్చేసి టేబుల్కి యాప్ట్గా ఉంటుంది సో దానికి కింద అంటే థర్డ్ పోర్షన్ వచ్చేసి ఫుట్ రెస్ట్ని ప్లేస్ చేశాను ఇది కూడా టేబుల్ కలర్కి మ్యాచ్ అవుతుంది ఇక్కడ మనకి ఫుట్ని రెస్ట్ చేసుకోవచ్చు ఇది మాత్రం నాకు చాలా ఎసెన్షియల్ అండి సో టేబుల్ క్లాత్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది సో ఇప్పుడు నా వర్క్ స్పేస్ కంప్లీట్గా అప్డేట్ అయింది మీకు అప్డేటెడ్ టూర్ కావాలంటే కూడా కామెంట్ చేయండి సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ కామెంట్ షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మరియు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఎందుకంటే డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా వెబ్సైట్ని కూడా చెక్ చేయండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది నేను లావణ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రమ్ లావ్ అండ్ లవ్ తెలుగు